విజయనగరం జిల్లా గాజపతి నగరం మెంటాడ మండలం కైలం వైఎస్ఆర్ పార్టీ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గండి అలివేణి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే 8 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త గండి ఠాకూర్ నాయుడు గత సర్పంచ్గా పనిచేసి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటున్నందున సాలూరు ఎమ్మెల్యే పీడికి రాజన్న ధర మరియు వైఎస్ఆర్ పార్టీ విజయనగరం జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావులు సర్పంచ్ అభ్యర్థిగా తనను బలపరిచారన్నారు. ఇంతకు ముందు చేసిన సేవలే గుర్తించి తమని నిలబెట్టారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో గండి గౌరమ్మ, గండి సింహాద్రి నాయుడు, చుక్కా రామనాయుడు, కోండ్రు చిన్నయ్య తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు. మెంటాడ మండలం సాలూరు నియోజకవర్గం విజయనగరం జిల్లా మా సమన్వయకర్త మజ్జి శ్రీనివాస్ గారు మరియు మా సాలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రాజేందర్ గారు అంచనాల కమిటీ చైర్మన్ గారు మమ్మల్ని పార్టీకి ఎంతో రకంగా కృషి చేసి మా గ్రామానికి గత ప్రభుత్వంలో చేయలేని లోటులన్నింటినీ ఈ యొక్క 2 సంవత్సరాల్లో మా గ్రామానికి మన పార్టీ తరపున ఏ రకమైనటువంటి సేవలు చేసి ఉన్నారో చెయ్యండి, ఏ సమస్యలు ఉంటే మీరు చెప్పండి, అందరినీ మీరు సమానంగా చూడండి, ప్రతిపక్షం స్వపక్షం అనుకుంటా విభేదాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ సమానంగా గతంలో ఏ రకమైన మనకు ఓటు అయినప్పటికీ కూడా ఈవేళ అందరినీ కూడా సమాన భావంలో నడిపించి ఈరోజు వారికి కావలసినటువంటి అభివృద్ధి కానీ పెన్షన్ అయితేమి రేషన్ కార్డులు అయితేమి అలాగుంటుండగా కైలాం గ్రామ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా వైసీపీ తరఫున జిల్లా వైసీపీ తరఫున గండిని అలివేణిని పోటీ చేయడానికి మా యొక్క ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అలాగే మా యొక్క నాయకులు మాట ప్రకారము వైఎస్ఆర్ పార్టీ తరఫున మమ్మల్ని ప్రతిపాదించి మమ్మల్ని అందరినీ సమైక్య చేసి మమ్మల్ని మా నాయకులు మా పార్టీ తరఫున ఎన్నో రకాల అవకాశాలు ఇప్పించి వారికి ఉండేటువంటి సమస్యలు నాటిని అన్నింటినీ కూడా ఇంతవరకు ఈ 2.5 సంవత్సరాల్లో మేము ఇంచుమించు 50-60 పెన్షన్లు కొత్తగా ప్రతి వ్యక్తికి ఈ పార్టీ ఆ పార్టీ అని అది లేకుండా కులమత భేదాలు కానీ లేకపోతే బంధుప్రీతులు కానీ ఏ రకమైనటువంటి లేక